యమధర్మరాజు యజ్ఞం మీద గాలివాన ప్రయోగిస్తున్నాడు భక్తి శ్రద్ధలతో సావిత్రిదేవి వ్రతము కూడా చేస్తనే ఉన్నది. చల్లారి నట్టి యజ్ఞ గుండాలు మల్లరాజుకొని మండుతా ఉన్నాయి ఎప్పటి తీరుగా యజ్ఞం చేస్తా ఉండ్రు. ఆ మునులు కూడా హోమాలు కాలుస్తా ఉండ్రు. యమధర్మరాజు మహిమ గుండా ఇని పని చేయక కోపానికి వస్తా ఉన్నాడమ్మా. ఇంద్రాది దేవుళ్ళు అష్ట దిక్పాలకులు అందరూ 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 ఓడిపోయారు. ఎంత చేతగానితనం దేవుళ్ళది. నవర్ణ హోమాలు సావిత్రి అనుకున్నట్టే జరిగేను.
నవర్ణ హోమాలు సావిత్రి అనుకున్నట్టే జరిగేను. వచ్చే దివాన కాలమున్నది కట్టెలకు ఓయేదను, వచ్చే దివాన కాలమున్నది కట్టెలకు ఓయేదను. అడవికి నువ్వెందుకు సావిత్రి నేనే ఓయి వచ్చేదా, అడవికి నువ్వెందుకు సావిత్రి నేనే ఓయి వచ్చేదా. ఇంటిలోనే మా తల్లిదండ్రులతోని నువ్వు ఉండవమ్మా, ఇంటిలోనే మా తల్లిదండ్రులతోటి నువ్వు ఉండవమ్మా. ఇవాళ నుండి నేను ఓ నాద నీతోనే ఉంటానయ్యా, ఇవాళ నుండి నేను ఓ నాద నీతోనే ఉంటానయ్యా. ఒంటిగా నీవు ఎక్కడికి వెళ్ళొద్దు నా ప్రాణనాదా, ఒంటిగా నీవు ఎక్కడికి వెళ్ళొద్దు నా ప్రాణనాదా. సావిత్రి నీవెందుకమ్మా అడవికి, ఆడవారు అడవికి వచ్చుట పాడి కాదు. నేను తప్పక నీతోనే వస్తాను స్వామి, ఎందుకనగా నిన్న వ్రతములు ముగించినాము కదా, ఒంటిగా కాకుండా మనం జంటగా ఉండవలెను. సావిత్రి సత్యవంతుడు అడవికి పోతామంటూ సత్యవంతుడు గొడ్డలిని భుజమందు వెట్టినాడు. తల్లిదండ్రికి సత్యవంతుడు చెప్పుతానే ఉన్నాడమ్మ, ఇంటి నుండి అడవి బాటన ఓయింద్రు దంపతులు పాపకార్యముడు జోడు. ఓయమ్మలార చిత్రగుప్తుని వెళ్తనే ఉన్నాడు, మాయమ్మలార పాపకారి యముడు జోడు. ఓయమ్మలార చిత్రగుప్తుని వెళ్తనే ఉన్నాడు మాయమ్మలారా. చిత్రగుప్త ప్రభు, సత్యవంతుని ఆయుష్ తీరినది. నిజమే ప్రభు, నేను ఒక్కడనే భూలోకం పోయేదను. సరే ప్రభు, ఎవరిని పంప అవసరం లేదు. చిత్తం ప్రభు, నేనే స్వయముగా పోయేదను. సత్యవంతుణ్ణి బ్రతకనివ్వండి, పచ్చని సంసారం విడదీయకండి స్వామి. విజయ, అది జరగని పని. అలా జరిగిందో కాలానికి వ్యతిరేకమవుతుంది. మీరు దయాహృదయులు దేవుళ్ళు అనుకున్నాను, కానీ రాక్షసులు. విజయ, ఏం మాట్లాడుతున్నావు? సత్యవంతుడు సావిత్రి జుడు, ఓయమ్మలు కట్టెలక్కడ ఉల్ల తిరుగుతుండు మాయమ్మలు. సత్యవంతుడు కట్టెలు కొడతా ఉండు, తలదిరిగి నేలన పడుతా ఉండు. పాపకారి యముడు చూస్తూనే ఉన్నాడు, భర్త చెంతకు సావిత్రి పోతుంది. సావిత్రి చూడు ఓయమ్మలు మాయమ్మలు, సత్యవంతుల్ని తొడపైన పండబెట్టుకొని ఏడ్తున్నది. నెత్తిగొట్టుకుంట తల్లి సావిత్రి, గోడు గోడున తల్లి ఏడుస్తా ఉంది. అయ్యో కారడవులల్లా కాకి శోకమేసి, కంటికేడు దారలై వలపోస్తా ఉంది. పాపకారి యముడు చూడరమ్మో చూడరమ్మ, పక్కపక్క నవ్వు చూస్తున్నాడు. Yeah.
వచ్చినావా తండ్రి, నా పతి ప్రాణాలను తీసుకుపోక తప్పదా స్వామి? నీ పతి ప్రాణాలు తీసుకోక తప్పదమ్మా, కానీ నీవు మహాపతివ్రతవు. నీ ఒడిలో ఉన్నంతసేపు అతని ప్రాణాలు నేను హరించలేను. తప్పుకో. నేను వెళ్ళను స్వామి యమధర్మరాజా, వెళ్ళను. నా పతి ధర్మం కాపాడకుండా వెళ్ళను. నా పెళ్లి జరిగి సంవత్సరం కూడా కాలేదు. నా పెళ్లి నాటి వేద మంత్రాలు ఇంకా నా చెవిలో మార్మోగుతూనే ఉన్నాయి. పాపకార్యముడు జోడు పగపక నవ్వుకుంటా సత్యవంతునికి దూపా కలిగిస్తా ఉన్నాడే. దాహం దాహం దేవి దాహం. సావిత్రితోని సత్యవంతుడు ఏమంట ఉన్నాడు ఓ యమ్మలాలా? దాహం దేవి దాహం అంటూ సత్యవంతుడు సావిత్రిని అడుగుతుండు. పదిదూపదీర్చేందుకు ఆ సావిత్రిదేవి నీళ్లకు ఓత ఉంది. ఆ సావిత్రిదేవి ఇదే సమయమాని యమధర్మరాజు సావిత్రిదేవి నీళ్లకు ఓను చూసి యమపాశం సత్యవంతుని పై విసిరి సత్యవంతుని ప్రాణాలు తీసిండు. నీళ్ళు తీసుకొని ఆ సావిత్రిదేవి భర్త చెంతకైతే అయ్యో వచ్చినాదమ్మో. ప్రాణేశ్వర, నీకు నాకు ఎడబాపుతున్నాడా యముడు? కాటు వేసిన అకాల యముడు నీకు నాకు ఎడబాపినాడు. కాటు వేసిన అకాల యముడు నీకు నాకు ఎడబాపినాడు. నన్ను ఎడిసి వెళ్ళిపోతున్నావో నాదా, ఒక్కసారన్న కళ్ళు తెరిచి చూడు. నా తల్లిదండ్రులా కాదని నిన్ను కోరి పెళ్లి చేసుకుంటేని, నా దైవమే నీవనుకుంటేని, నీలోన దేవుణ్ణి చూసుకుంటేని, నా సర్వస్వం నీవనుకుంటే ఎంత ఘోరము జరిగేనయ్యా. పెళ్లి నాడు చేసుకున్న బాసలు తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకుంటున్నాదా?
కాలయముడు నీకు నాకు ఎడబాపినాడు నాదా ఒక్కసారన్న నన్ను చూడు అయ్యో నోరు విప్పి మాట్లాడు మొగుడు లేని ఆడదంటే మొద్దుల ముద్దు అంటారే నిది రామ సక్క నీ రూపు ఒక్క గడి అయినా నిన్నెడిసి బ్రతుక రాజు కడుపుల బుట్టి రాజ్యాలు వీడి కష్టాలు ఎన్నో పడితివి పతి సేవ నీ నాకు భాగ్యం అనుకోని కోరి నిన్ను చేసుకుంటేని నాదా ఆదిశక్తి నేను ఎన్నో వ్రతాలు నోములు చేసినా నాకు నా పతి దక్కలేదు నా పసుపు కుంకాలు నేల రాలినాయి అయినా నేను ప్రేమించేది ఈ శవాన్ని కాదు తల్లి ఆయన ఆత్మను నా పతి ఆత్మను అనుసరించే శక్తిని నాకు ప్రసాదించు తల్లి ప్రసాదించు తల్లి మావారికి దండం పెడుతూ ఉన్నది తన భర్త ఆత్మ కొరకు యమునితో పోతుంది అమ్మవారికి దండం పెడుతూ ఉన్నది తన భర్త ఆత్మ కొరకు యమునితో పోతుంది కారణమూల నుండి యముని వెంట పోతుంది సావిత్రి ఆదిశక్తిని మదిలోన తలుచుకున్నది సావిత్రి కొండ కోనలు దాటుకుంటా యమధర్మరాజును సరిస్తుంది సావిత్రి ఓ యమధర్మరాజు కరుణించవయ్య కరుణించవయ్య స్వామి యమధర్మరాజా నా పతిని ఎడబాపుటని ఇది ధర్మమయమరాజా కరుణించవయ్య స్వామి యమధర్మరాజా నా పతిని ఎడబాపుటని ఇది ధర్మమయమరాజా నా సౌభాగ్యం నీవు నేల కూల్చినవయ్యా నా పసుపు కుంకాలు నేల రాల్చినవయ్యా పరాని ఆరణి దాంపత్యానికి నూరేళ్ళు నింపితివి నూరేళ్ళు నింపితివి కరుణలేని యమధర్మరాజ కరుణించలేవా దేవ కరుణించి నాకు పతి భిక్షను నీవు పెట్టలేవా నాకు పతి భిక్షను నీవు పెట్టలేవా మేఘాలు సైతం కరిగి ఒకనాడు చల్లని చినుకై వర్షించునయ్యా యమధర్మరాజా శిలలైనా కరిగిపోతయట శిలయేరు నీటికి నీ గుండె కరగద స్వామి నా కన్నీళ్లతో ఓ యమధర్మరాజా కరుణలేని యమధర్మరాజా కరుణించాలి నాకు పతి భిక్ష ప్రసాదించలేవా కరుణలేని యమధర్మరాజ కరుణించలేవా కరుణించి నాకు పతి భిక్ష ప్రసాదించలేవా ఓ యమధర్మరాజా ఆగు ఏమిది కలయ లేక సావిత్రి నన్ను అనుసరించుచుండెనా యమధర్మరాజా ఆగు నాకు పతిభిక్ష ప్రసాదించు
ఇది ఎక్కడి న్యాయం స్వామి? న్యాయం కన్నైతే అన్యాయం కంటిరెప్ప. కన్నును పొడిచి కంటిరెప్పను కాపాడుట న్యాయమా? ఇది నీకు ధర్మమా? సావిత్రి, న్యాయము ధర్మము అనేది ఈ యముడి దగ్గర లేదు, సమవర్తి దగ్గర అందరికీ ఒకటే న్యాయం. వెళ్ళిపో. నేను వెళ్ళిపోను. నాకు పతిభిక్ష పెట్టే వరకు వెళ్ళిపోను. సావిత్రి, ముండితనంగా మాట్లాడుతున్నావు. నీవు నా అనుగ్రహానికి కాదు ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. జాగ్రత్త, ఇది మేఘమండలం. ఆ ఉరుములు మెరుపుల శబ్దానికి నీవు తట్టుకోలేవు. సావిత్రి, వెళ్ళిపో. మేఘములారా, నా పతి భిక్షకు ఆటంకపరచొద్దు. నా తల్లి ఆది శక్తి నా అండగా, నాకేమి భయము యమధర్మరాజా? నా పతిని విడిచి నేను ఎల్లిపోను కరుణారూపమయ్య యమధర్మరాజా. నాకు పతి భిక్ష ప్రసాదింపు, నా పతిని విడిచి ఒక్క గడియ కూడా బతకలేనయ్యా యమధర్మరాజా. సావిత్రి, ఇంతవరకు నన్ను అనుసరించావు, కానీ ఇది శూన్యం. ఇక్కడ ప్రాణవాయు ఉండదు. నీవు వచ్చినా బతకలేవు సావిత్రి. తిరిగిపో సావిత్రి, తిరిగిపో. నాకు ఈ పరీక్ష పెట్టకు తండ్రి, పెట్టకు. నేను అబలను. నన్ను క్షమించి పతిభిక్ష పెట్టి పంపు. తండ్రి సూర్యదేవ, మీకివే మా ప్రణామములు. ఏమి వైపరీత్యము, ఏమి ఉపద్రవం మించుకొచ్చిందో చెప్పు కుమారా, చెప్పు. తండ్రి, భూలోకం నుండి తన పతి ప్రాణాల కోసం సావిత్రి అనే భక్తురాలు నన్ను వెంబడించుచున్నది తండ్రి. తనను మీరు అడ్డుకోవాలి. ఏమి శక్తి ఈమది? సావిత్రి, లెక్కల కందని రిక్కల కూటమీది ఈ నక్షత్రాల కాంతిని భరించే శక్తి ఎవరికీ లేదు. వెనుదిరిగిపో సావిత్రి, వెనుదిరిగిపో. దేవా, నీ దివ్య తేజస్సునే సాక్షాత్తుగా చూసిన నాకు ఇది ఒక లెక్కన. నీవు ముందుండగా నాకేమి భయం? తేజమూర్తులారా, ఓ నక్షత్రంలారా, నక్షత్ర మండలాన వెలసిన సప్త ఋషులారా. తేజమూర్తులారా, ఓ నక్షత్రంలారా, నక్షత్ర
మండలానా వెలసిన సప్త ఋషులారా పతిలోన పరమాత్ముని చూసుకున్న నా పతిదేవుని కోసమే పోతున్న దివ్య తేజస్సుతో అడ్డగించకండి నాకు దారి ఇచ్చి నన్ను ఆదుకోండి సావిత్రి నేను అరుంధతిని సత్య సంకల్పానికి ఎన్నడూ ఆటంకం జరగదమ్మా నీకు దారి దొరుకుతుంది వెళ్ళిపో తేజోమూర్తులారా సావిత్రికి దారి ఇవ్వండి సావిత్రి ఇది యమలోకము భూత ప్రేత పిశాచ గణములు ఇక్కడ కొలువుంటాయి ఇక నిన్ను కాపాడడం ఎవరి తరం కాదు వెళ్ళిపో సావిత్రి వెళ్ళిపో ఎందుకయ్యవో యమధర్మరాజా వట్టిగా నన్ను భయపెడుతావు నీవు చెప్పినట్టు ఇచ్చోట నాకు భూత ప్రేతాలు కనిపిస్తలేవయ్యా ఇది అంత నీ చేతి చలువనయ్యా స్వామి ఇది నీ మాయలతో కల్పించినట్టి మాయశక్తి ఓ యమధర్మరాజా నీవు చెప్పినట్టు ఇక్కడ నాకు ఏమీ కనిపిస్తలేదయ్యా స్వామి ఏమిది ఇక్కడ నీకు ఏమీ వినిపించుటలేదా ఆ వికృత రూపాలు నీకు కనిపించుటలేదా అనసూయ అరుంధతులు వారు ఎంతో శక్తి సంపన్నులు సూర్యుని సైతం స్తంభింపజేసినారు ఆ అనసూయదేవి త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చివేసింది తపోధనులు మునులు కాలాన్నే తారుమారు చేసినారు కానీ నన్ను ఇంతవరకు నీలా ఎవ్వరూ అనుసరించలేదు భళా సావిత్రి భళా నీ ఆత్మశక్తిని మెచ్చుకోక తప్పదు ధర్మరాజా నాకు కావలసింది నీ మెప్పు కాదు నాకు ఆత్మబలాన్ని ధైర్యాన్ని నింపింది నా పతి మీద ఉన్న అనురాగం నీవు ధర్మబద్ధుడవు కాదు 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 సావిత్రి కాదు నేను దయారహితుడను నీ కోరిక నెరవేరదు వెళ్ళిపో సావిత్రి వెళ్ళిపో అమ్మా ఆదిశక్తి అంతా నీ దయ నాకు పతిభిక్ష ప్రసాదించే భాగ్యం నీదే తల్లి నీదే యమధర్మరాజా ప్రపంచంలో సర్వజీవులకు అన్నిటికీ మూలం కరుణ ఆ కరుణనే ఆదిశక్తిని అమ్మను నేను సావిత్రి పైన కనికరం చూపవయ్యా అమ్మా రాజా రాజేశ్వరి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి రాజరాజేశ్వరి పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే దేవీ ఈశ్వరి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి రాజరాజేశ్వరి పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే దేవీ ఈశ్వరి దేవీ నమోస్తుతే అమ్మా నమోస్తుతే అఖిలాండేశ్వరి చాముండేశ్వరి రాజరాజేశ్వరి పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే దేవీ ఈశ్వరి ముగ్గురమ్మలకు మూల పుటమ్మ భువన బాండములు గాచే తల్లి హరిహరాదులే నిన్ను గొలిచి సేవించేరు ఆదిశక్తి మహేంద్రాది దిక్పాలకులేని శరణుదొచ్చి వేడేరు సకల జీవుల చతుర్వేదాల సారముని వేనమ్మా
భోగ భాగ్యాలు దీర్ఘాయు వసగేవు అమ్మా భవాని భోగ భాగ్యాలు దీర్ఘాయు వసగేవు అమ్మా భవాని నమో నమః నమో నమః నమస్కరించెను నాలుగు దిక్కులు నీ దివ్య తేజమే చూడంగా తారక పుష్ప వర్షముని ఆకాశము కురిపించగా కోరిన కోర్కెలు తీర్చేటి అమ్మా విశ్వరూపిణి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి రాజరాజేశ్వరి పదునాలుగు లోకములన్నీ రొక్కే దేవీశ్వరి పాహి అన్న పాపాలను పాపే పరమేశ్వరి వేణీవమ్మ శరణు వేడిన కరుణించేటి కాలి మాత వేణీవమ్మ దుష్ట శిక్షణి శిష్ట రక్షణి చక్రవాసిని శారదాంబవే సర్వకాలముల సర్వావస్థల సర్వదిక్కులకు వ్యాపించి మనుగా పాడుము మా తల్లి దయదూపు కల్పావల్లి లోకాలేలే లోకేశ్వరి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి రాజరాజేశ్వరి పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే దేవి ఈశ్వరి సావిత్రి సాక్షాత్తు ఆదిశక్తినే నాకు ప్రత్యక్షింపజేసినావు నిన్ను అభినందించక తప్పదు ఇందుకుగాను మీ అత్తమామలకు దృష్టిని ప్రసాదించుతున్నాను పో నేను వచ్చింది మా అత్తమామల దృష్టి కోసం కాదు స్వామి కాదు సరి 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 నీ తల్లిదండ్రులకు పుత్ర సంతానమిస్తున్నాను పో నేనింత కష్టపడి ఆవేదన చెందింది నా తల్లిదండ్రుల కోసం కాదు స్వామి కాదు మరి ఇంకేమి కావాలి సరే నీకును పుత్ర సంతానమిస్తున్నాను పో నాకు పతి లేకుండా పుత్ర సంతానం ఎలా కలుగును స్వామి ఆహా సావిత్రి ఈ యమధర్మరాజునే ఇరకాటంలో పెట్టావా మొత్తానికి సాధించావన్నమాట నీకు పతిభిక్ష పెట్టుతున్నాను ఓ సంతోషంగా చూడు సావిత్రి దేవి యమలోకం నుండి కూడా వస్తానే ఉంది అడవుల్లా కచ్చి సత్యవంతు నీ చెంతకు పోయే వరకు సత్యవంతుడు లేచినాడు సావిత్రి సత్యవంతుడు వాళ్ళింటికైతే వెళ్ళినారమ్మా సుఖ సంతోషాలతో నీ వాళ్ళు కాలమైతే గడుపుతున్నారమ్మా యమునితోని పోరాడి అతివా సావిత్రిదేవి భర్త ప్రాణాలు నిలుపుకుంది తన పతివ్రత ధర్మం చాటుకుంది స్త్రీలోకానికి ఆదర్శం అయ్యింది సావిత్రి మంగళాహారతి సావిత్రిదేవి నీ వందుకోవమ్మా మా బంగారు తల్లి
అతిశక్తిగా నిలిచిందంట అతివలకే అతిశక్తిగా నిలిచిందంట సీతమ్మ అంతటి మహశీలావతి అనసూయ లాంటి మహశక్తిశాలి అనసూయ లాంటి మహశక్తిశాలి ఏడేడు లోకాలకు ఆదర్శంగా నిలిచి అష్టాదిక్ పాలకులకు వణుకును పుట్టించినది వినరండి భలే వినరండి వినరండి సతీ సావిత్రి చరితము విన్నా చూసిన ఎంతో పుణ్యభరిత వనవాసం చేసిన తల్లి అత్తమామలతో వనవాసం చేసిన తల్లి పతినే పరమాత్ముడంది పతి సేవే భాగ్యమంది యమునితో పోరాడిన శక్తి స్వరూపిణి వినరండి భలే వినరండి వినరండి సతీ సావిత్రి చరితము విన్నా చూసిన ఎంతో పుణ్యభరితము వినరండి సతీ సావిత్రి చరితము విన్నా చూసిన ఎంతో పుణ్యభరితము వినరండి సావిత్రి దివ్య చరితము విన్నా చూసిన ఎంతో పుణ్యభరితము